మిడిల్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ని మనం చూడబోతున్నాం. ఇది మనం ఇటుకల సహాయంతో చేసి చూపించడం జరుగుతుంది. కానీ అందరిళ్లలో ఇట్లాంటివి ఉండవు కాబట్టి దిండు సహాయం తీసుకోవచ్చు. మీ అందరిళ్లలో దివానం దిళ్ళు ఉంటాయి, గుండ్రపు దిళ్ళు. అది ఈ సీటు వెనక భాగంలో అక్కడ పెట్టుకుని మరొక చిన్న దిండు భాగం ఆ ఒక్క ఇటుకు పెట్టిన ప్రదేశంలో పెట్టుకుని మీరు అభ్యాసం చేస్తే హాయిగా ఉంటుంది అన్నమాట. ఇవి మామూలుగా గుచ్చుకునే ఇటుకులు కాదు, మెత్తగా ఉండే కంఫర్ట్గా ఉండే ఫైబర్ ఇటుకులు కాబట్టి ఇది మనం అట్లా వాటిని డిజైన్ చేసి ఇట్లా చూపించడం జరిగింది. కానీ ఇవి అందరికీ ఉండవు కాబట్టి ఇటుకుల సహాయం బదులుగా దిళ్ళు సహాయంతో మీరు అభ్యాసం ఇంట్లో చేయండి. ఏ ఆసనం వేసినా మనం అందులో కదలకుండా ఎక్కువసేపు ఉండలేము, నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నొప్పి రాకుండా ఎక్కువసేపు ఉండి క్రానిక్గా ఉన్న మిడిల్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవటానికి బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. అట్లా సుఖాసనంలో మీరు కూర్చున్న తర్వాత ఈ పద్మాసనం అందరికీ రాదు కాబట్టి కాళ్ళు బాసాపట్ట వేసినట్టయినా మీరు అట్లా కూర్చోవచ్చు. సుఖాసనంలో వారికి పద్మాసనం అవకాశం ఉంది కాబట్టి వేయగలిగేవారు వేస్తారు, వేయలేని వారు సుఖాసనంలోనే కూర్చోవచ్చు అన్నమాట. మామూలుగా మనం కింద కూర్చున్నప్పుడు చూడండి, కాళ్ళు పక్క పక్కన పెట్టి ఎట్లా కూర్చుంటాం, అలా కూర్చున్న తర్వాత నడుముని వెనక్కి వంచి ముందు ఒక పక్కకు మోక చేతిని అట్లా ఆనించాలి. ఇప్పుడు కుడి పక్కకు వంగి చూడండి, మోక చేయి నేలకు ఆనించాం, ఎడం పక్కకు వంగి ఎడం మోక చేతిని అట్లా ఆనిస్తాం. ఇప్పుడు నడుము కింద గుండ్రపు దివానం దిండు చక్కగా అంటుందన్నమాట. సీటు వెనక భాగాన్ని పెట్టుకున్నట్లా ఉంటే అది బాగుంటుంది. మనం అట్లా ఆపి ఎక్కువసేపు ఉండలేం కాబట్టి దిండు సహాయంతో అట్లా నడుము కింద దివానం దిండు పెట్టుకున్నట్లా ఉంటాం, మెడ వెనక్కి విరుస్తామన్నమాట. పూర్తిగా నేలకు ఆనదు కాబట్టి చిన్న సైజు దిండు కానీ లేకపోతే ఒక దుప్పటి కానీ మడిచి తల కింద అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఆసనాన్ని ఒక 4-5 నిమిషాలు 6 నిమిషాల సేపు మీరు ఎక్కువసేపు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ డిస్కులు అయితే నరాల మీద ఒత్తిడి కలిగించి నొప్పికి కారణమయ్యాయో ఆ ఒత్తిడి తగ్గుతుందన్నమాట. నర్వ్ ప్రెస్సింగ్ అనేది అయితే డిస్కుల పైన వచ్చిన ఒత్తిడి కానీ చాలా బాగా తగ్గుతుందన్నమాట. పూసల మధ్యలో కాస్త గ్యాప్ పెరిగి కొంచెం ప్రెషర్ రాకుండా హాయిగా ఉంటుంది. ఆ స్టిఫ్ అయిన బ్యాక్ మజిల్స్ కూడా ఇలాగే బ్యాక్ బెండింగ్ చేసి అట్లా ఉండటం వల్ల చక్కటి ఫలితం వస్తుంది అన్నమాట. ఇతర ఆసనాలు ఏవి వేసినప్పటికీ మనం అందులో కదలకుండా ఎంతసేపు ఉండలేము. కానీ ఈ భంగిమలో మాత్రం ఈ దిండ్ల సపోర్టు లేదా ఈ రాళ్ల సపోర్ట్ ఇట్లా చేయగలిగితే ఎక్కువసేపు సులభంగా మీరు చేయగలుగుతారన్నమాట. అలా కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా కొంచెం ఫలితం బాగా రావాలనుకున్నప్పుడు రెండు చేతుల్ని వెనక చాపేసి నమస్కార ముద్రలు అలా పెట్టేస్తామన్నమాట. అలాగే ఉన్నప్పుడు ఇంకా బాగా సాగతీయపడుతుందన్నమాట. మనకి ఉండగలిగిన సేపు అట్లాగే కదలకుండా ఉంటాం. సుఖాసనంలో అయితే మీరు ఈజీగా ఉండగలుగుతారని నేను ఆ పద్ధతి చెప్పింది. అలా చేతులను అట్లా పెట్టి తల అట్లా ఫ్రీగా దేని మీద సపోర్ట్ ఉంది కాబట్టి దిండు మీద లేదా రాయి మీద సపోర్ట్ ఉంది కాబట్టి ఇబ్బంది అసలు అనిపించదు. ఇట్లాగే ఇంకా 4-5 నిమిషాలు ఉండొచ్చు. ఇట్లా రోజుకి 2-3 సార్లు కనుక మీరు ఉదయము సాయంకాలం అట్లా చేయగలిగితే చాలా మంచిదన్నమాట. అంటే నడుము నొప్పి వచ్చేవారికి చక్కగా ముందుకు కూర్చుని ఉద్యోగ వ్యాపారాల్లో వంచటం వల్ల వాటిపైన ఒత్తిడి ఎక్కువైపోయి పెయిన్ వస్తుంది కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ భంగిమ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉండగలిగిన సేపట్లో ఉంటాం. మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. ఇక కాళ్ళు చాపేసట్లా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. హాయిగా విశ్రాంతి స్థితిలో కూర్చోవచ్చు.